అందరికీ నమస్కారం. ఇవాళ వైశాఖ పురాణం 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూసెను. యమధర్మరాజా, నీ లోకమున నరకబాధలు పడువారి రోదన ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపములు లెక్కను వ్రాయుట మాని మునివలే మౌనముగా నున్నాడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుట కారణమేమి అని ప్రశ్నించెను. యముడును, దీనుడై ఇట్లనెను. నారద మహర్షి, భూలోకమున యక్ష్వాక వంశమువాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతి వారును భక్తి వలనను దండన భయముతోనూ తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములు పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరునూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలే ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చెయ్యక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరుకుండువాడు తప్పక నరకమునందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపము కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమీ అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగుందని తన దారిన పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషమునికి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరాకులకు ఏబది కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడును యమరాజును తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించిన ఆయుధములన్నీయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఈ యమదండమును చూచి అందరును బెదిరి హాహాకారములు చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షించుటకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరముగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడును కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును స్తుతించెను. కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడు తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తల వంచుకుని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయిను. ఆ సమయమున బ్రహ్మ సభ తీర్చి ఉండెను. మూర్తములు అమూర్తములగు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మదేవతల కాశ్రయమైన వాడు, జగములు అని వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు, అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు త్విక్పాలకులు రూపముకుల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వర్ధార్థి మహావృక్షములు వాపికూప తటాకములు పర్వతములు అఘోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమోగుణములు శాంతమూఢ అతిమూఢ అతి ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూసెను. ఇట్టి దేవతలున్న కొలువునికి యముడు సిగ్గుతో కొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో అతని వారందరితో వచ్చిన యమునిని చూచి సభలోని వారు క్షణమైన తీరిక యుండని అతడిక్కడికి ఎందులకు వచ్చెను, తల వంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టి వేతలతో నుండినేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు
బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించి నీ ఉండగా నేను పరాభవమును పొంది తిని మానవుల పాప పుణ్యములు తెలుపుటమును పాపములు నేనే వ్రాయించి నేనే కొట్టివేయవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరిను. అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందున చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునాయని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకునిరి. వాయువు సభలోని వారి నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పని నిన్ను చేసుకోనీకుండా అడ్డగించిన వారెవరు? ఆ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు? వివరముగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి? అందరును పరిపాలించువారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పమని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యా అని అతి దీనముగా పలికెను. వైశాఖ పురాణం 17వ అధ్యాయం సమాప్తం.